మనదైవం ప్రేక్షకులకు నమస్కారం. ఐశ్వర్య వృద్ధి అంటే ఎవరికి ఇష్టం ఉండదు? ఐశ్వర్యం అంటే డబ్బు అనుకుంటాం. ఐశ్వర్యము అంటే పెళ్ళి అయినటువంటి భార్యాభర్తలకి ఐశ్వర్యము అంటే ఒకళ్ళ తోడు ఒకళ్ళకి, అలాగే వాళ్ళకి ఐశ్వర్యము అంటే పిల్లలు చక్కగా వృద్ధిలోకి వస్తూ ఉండడం, ముందు పిల్లలు పుట్టడం, ఆ పిల్లలు వృద్ధిలోకి వస్తూ ఉండడం. ఐశ్వర్యం అంటే చక్కగా ఒక ఇల్లు, ఆ ఇంట్లో కావాల్సినటువంటి అన్ని రకాల అవసరాలు కూడా చక్కగా ఎప్పటికప్పుడు సమకూర్చేటువంటి స్థితిగతులు ఆ యజమానికి ఉంటూ ఉండడం. అలాగే ఇంట్లో తనని కన్నటువంటి తల్లిదండ్రులు ఎవరైతే పెద్దవాళ్ళు ఉంటారో వాళ్ళు ఆనందంగా ఇంట్లో ఉండడం, ఇది పెళ్ళైనటువంటి వారి యొక్క ఐశ్వర్యం. దాంతోపాటుగా ఒకరి యొక్క క్షేమం మరొకరు కోరుకుంటూ ఉంటారు. భార్యాభర్తలు ఎప్పుడు కూడా ఒకళ్ళ క్షేమం ఇంకొకళ్ళు ఎక్కువ కోరుకుంటూ ఉంటారు. భార్యకి ఏదైనా కాస్త చిన్న తేడా చేస్తే భర్త విలువెల్లాడిపోతూ ఉంటాడు. అలాగే భర్తకి ఏదైనా కాస్త ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి అంటే భార్య చాలా బాధపడిపోతూ ఉంటుంది. కనుక వీళ్ళిద్దరూ కూడా ఒకళ్ళ సుఖాన్ని ఒకళ్ళు కోరుకున్నప్పుడు, అలాగే అందరూ కోరుకుంటారు కదండి, ఇదేనా స్పెషల్ విషయం అంటే సుఖాన్ని కోరుకోవడము అంటే ఏంటి, మనం ఉన్నా లేకపోయినా, అంటే ఈ రెండు విషయాలు కాస్త వినడానికి ఇబ్బందికరంగా ఉన్నా కూడా ఈ రెండు కూడా మంగళకరమైనటువంటి విషయాలుగా మారాలి అంటే భోజనం చేసేటువంటి సమయంలో భర్త భోజనానంతరం అంటే ఏ చేత్తో అయితే అన్నం కలుపుకొని తింటామో చిట్ట చివరికి మజ్జిగనమో పెరుగన్నమో ఎవరు అలవాటును బట్టి వాళ్ళు తింటూ ఉంటారు. భర్త అంటే మగవాడైనటువంటి వాడు పెరుగన్నం తిన్న తర్వాత ఆ పెరుగన్నం చేతితోనే స్వీట్, అది మీరు ఏ స్వీట్ అయినా చేయండి, పరమాన్నం చేయండి, సేమియా పరమాన్నం చేయండి, లేదా ఏదైనా కేసరి చేయండి, లేదా ఏదైనా హల్వా చేయండి, లేదు కనీసం ఇవన్నీ చేసేటువంటి అబ్బా రోజు ఎక్కడ చేస్తామండి, మీరు రోజు చేయమని చెప్తున్నారు, రోజు అన్నం తిన్న తర్వాత అలా స్వీట్ చేస్తూ పోతే ఇంట్లో కష్టం అవుతుంది, అలవాటు లేదు మాకు అంతంత చేయలేమన్నప్పుడు కనీసం పక్కన ఓ పంచదార బిళ్ళు, లేదో కలకండ బిళ్ళు, ఏదో దాన్ని అన్నం తిన్న తర్వాత మగవాళ్ళు ఆ పెరుగు చేత్తోనే ఆ స్వీట్ కనుక తీసుకుని నోట్లో వేసుకుంటే ఇంట్లో ఐశ్వర్య వృద్ధి. అంటే ఐశ్వర్యం అనేటువంటిది ఎలాంటిది అంటే భర్త దృష్టిలో తనున్నా లేకపోయినా ఆ ఇల్లంతా సుఖంగా నడవాలి, నా వాళ్ళకి ఎటువంటి లోపము కూడా కలగకూడదు నేను లేకపోయినటువంటి రోజున అనేటువంటి ఒక తాపత్రయం ఉంటుంది. దానివల్ల ఐశ్వర్యాన్ని కోరుకుంటాడు మగవాడు, దానికోసం తాపత్రయపడతాడు, పగలనక రాత్రనగా కష్టపడుతూ ఉంటాడు. తను ఉన్నా లేకపోయినా ఆ ఇల్లు బాగుండాలి, నా పిల్లలు బాగుండాలి, నా భార్య బాగుండాలి, అందరూ బాగుండాలి అనేటువంటి ఒక కోరికతో ఉంటాడు. అటువంటి వాడు పెరుగు చిన్నటువంటి చేత్తో స్వీట్ని కనుక నోట్లో వేసుకుంటే ఐశ్వర్య వృద్ధి కలుగుతుంది. మరి అలా అనుకుంటూ ఆయన చేయడం అనేటువంటిది ఎంతవరకు లాయకి, ఆయన ఉండంగా తను వెళ్ళిపోవాలని భార్య కోరుకుంటూ ఉంటుంది. కనుక అటువంటి భార్య ఏం చేయాలి అంటే పెరుగన్నానికన్నా ముందు ఏదన్నా ఒక ఇప్పుడు కూర తిన్నాం, పప్పు తిన్నాం, కూర తిన్నాం, పచ్చడి తిన్నాం, పులుసో చారో వేసుకున్నాం, ఎవరు అలవాట్లు వాళ్ళవి ఇంట్లో పద్ధతులు, అన్నీ తిన్న తర్వాత పెరుగు వేసుకుంటాం. ఆ పెరుగు తినడం కన్నా ముందు కాస్త స్వీట్ నోట్లో వేసుకుని తర్వాత పెరుగన్నం తిని పెరుగన్నంతో లేచిపోతే పెరుగు ఎలా వేస్తాం అంటే తోడు వేస్తాం, పాలల్లో తోడు వేస్తే పెరుగు అవుతుంది. ఆ పెరుగన్నం అంటే జీవితాంతం తోడు ఒకడు ఉండగా జీవితంలో తను తనువు చాలించేయడం భార్యకు కావాల్సినటువంటి ఐశ్వర్యం. భర్త ఏమనుకుంటాడు, తను ఉన్నా లేకపోయినా పర్వాలేదు, పిల్లలకి మాత్రం ఐశ్వర్యం కావాలి, భార్య మాత్రం ఆనందంగా ఉండాలని కోరుకుంటాడు. కనుక ఎవరి మనస్సుని అనుసరించి వాళ్ళు వాళ్ళు తినేటువంటి విధానంలో ఈ రెండు మార్పులు కనుక చేసుకోగలిగినట్లయితే, అంటే మగవాళ్ళు పెరుగన్నం తిన్న తర్వాత స్వీట్ నోట్లో వేసుకోవడం, అలాగే ఆడవాళ్ళు పెరుగన్నం తినక ముందు కొద్దిగా స్వీట్ నోట్లో వేసుకుని పెరుగన్నంతో పూర్తి చేయడం అనేటువంటి విధానాన్ని కనుక అలవాటు చేసుకోగలిగినట్లయితే ఆ ఇంట్లో ఎక్కడా కూడా, నిజం చెప్తున్నాను కొద్దిగా వినడానికి ఇబ్బందికరమైనటువంటి పదమే అయినా కూడా, వైధవ్యం అనేటువంటి చోటు చేసుకోదు. ఆ ఇంట్లో మంగళకరమైనటువంటి విషయాలు మాత్రమే జరుగుతూ ఉంటాయి. అది ఏం జరిగినా కూడా వీళ్ళు కూడా పోయేటువంటి వాళ్ళు కూడా ఎలా ఉంటారో పూర్ణ ఆయుష్మంతులే వెళ్ళిపోతూ ఉంటారు. కనుక ఎక్కడా కూడా అయ్యో పోయారనేటువంటి బాధ మామూలుగా ప్రకృతి సహజంగా మనకు ఉన్నా సరే వెళ్ళిపోవాల్సినటువంటి సమయం వచ్చింది కనుక వెళ్ళిపోయారే తప్ప ఇందులో బాధపడవలసినటువంటి విషయాలు ఎక్కడా కూడా చోటు చేసుకోవడానికి అవకాశం లేకుండా ఉంటుంది. కనుక ఆయురారోగ్యాలు, సంపద, ఐశ్వర్యము, దాంతోపాటు సుఖ సంతోషాలు ఎవరు కోరుకున్న విధంగా భార్యాభర్తలు వాళ్ళకి లభించడం కోసం ఈ అద్భుతమైనటువంటి చిట్కా. కనుక పాటించండి, ఇవన్నీ కూడా మన పూర్వీకులు పెద్దవాళ్ళందరూ కూడా పాటించేటువంటి విషయాలే, మనమే ఇవాళ కొత్తగా చెప్పుకునేటువంటి విషయాలు కావు, అసలు తెలియనటువంటి విషయాలు కావు. ఎందుకు తెలియకుండా మళ్ళీ కొత్త విషయాలుగా మారాయి అంటే ఒక 20-30 ఏళ్ళుగా అసలు ఇలాంటి విషయాలు మన ఇళ్లలో మనం ఎక్కడ చూడట్లేదు, గమనించట్లేదు. పెద్దవాళ్ళు చెప్పినా ఒక జనరేషన్ దాన్ని టోటల్గా నెగ్లెక్ట్ చేసేసింది. ఆ నెగ్లెక్ట్ చేయడంతో ఏమైపోయిందంటే ఇవాళ మళ్ళీ అవి మళ్ళీ మనం పునరావృతం, మళ్ళీ అన్నీ కొత్తగా తెలుసుకుంటున్నాం అనేటువంటి విషయాల్లోకి వెళ్తున్నాం. ఇవి ఏవి కొత్త విషయాలు కావు, చాలా సనాతనమైనటువంటి ధర్మంలో ఉన్నటువంటి విషయాలు. కనుక ఆచరిద్దాం, మళ్ళీ సనాతన ధర్మాన్ని పునఃప్రతిష్ఠిద్దాం, దానివల్ల కుటుంబాలన్నింటిని కూడా ఆనందమయం చేసుకుందాం. వచ్చే ఎపిసోడ్లో మరో విషయంతో మేము ముందుకు వస్తాం. అంతవరకు నమస్కారం. ఆచారాలు, సాంప్రదాయాలు, పూజలు, వ్రతాలు, సమగ్ర భక్తి సమాచారం కొరకు సబ్స్క్రైబ్ చేసుకోండి మన దైవం ఛానల్.